తెలుపు రంగు దుస్తులు ధరించి ఆప్యాయంగా మాట్లాడుతూ రోగులను కంటికి రెప్పలా చూసుకునే సేవామూర్తులే నర్సులు. నిరంతరం రోగుల మధ్య ఉంటూ రోగాలతో పోరాడుతూ ఎటువంటి సంకోచం లేకుండా తల్లిలా సోదరిలా సేవలు అందించి వారు త్వరగా కోలుకునేలా విధులను నిర్వర్తించే నర్సుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జీటీపీఎల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివి. వారి నిస్వార్థ సేవలను గౌరవించి కృతజ్ఞతలు తెలియజేయడం మన కనీస ధర్మం. రోగులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి రోగాలు నయం చేయడంలో అహర్నిశలు శ్రమించే నర్సుల సేవలు అజరామరం. ఈ నర్సింగ్ వ్యవస్థకు మూల కారణం ఫ్లోరెన్స్ నైటింగేల్. 1820లో మే 12న ఇటలీలోని ఓ బ్రిటిష్ కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె గణాంకవేత్త అయినప్పటికీ సామాజిక దృక్పథం ఉన్న సామాజికవేత్త. 1853 లండన్లోని మహిళల ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా చేరారు నైటింగేల్. 1854లో టర్కీ క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు చేసే నర్సుల బృందానికి నాయకురాలిగా వెళ్లారు. రాత్రిపూట చిన్న లాంతర్ సహాయంతో సేవలందించి అనేక మంది ప్రాణాలను కాపాడారు. అందుకే ఆమెను లేడీ ఆఫ్ ద ల్యాంప్ అంటారు. ఆమె నిస్వార్థ సేవలతో విక్టోరియన్ సంస్కృతిలో నర్సులకు ప్రత్యేక హోదా ఇచ్చారు. నైటింగేల్ 1859లో నోట్స్ ఆన్ నర్సింగ్ పుస్తకాన్ని ప్రచురించారు. 1860లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పేరుతో నర్సింగ్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు. అందుకే ఈమెను ది రైవల్రీ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని పిలుస్తారు. నర్సుల వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకువచ్చిన నైటింగేల్ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ 1965 నుంచి ఆమె జయంతి రోజు మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించింది. మన దేశంలో కూడా విశిష్ట సేవలందించిన నర్సులకు 1973 నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తున్నారు. నైటింగేల్ 13 ఆగస్ట్ 1910 లండన్లో పరమపదించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తిరుపతి రాష్ట్ర హాస్పిటల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నర్సులను సత్కరించి వైద్య రంగంలో నర్సుల సేవల్ని వక్తలు కొనియాడారు. డాక్టర్ లేకపోయినా హాస్పిటల్ నడవచ్చు, కానీ సిస్టర్ లేకుండా నడిచే పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు మాతృమూర్తులాగా ప్రతి పేషెంట్ని కొని చేర్చుకొని కాపాడారు. బట్టే ఈరోజు హాస్పిటల్ ప్రజలు విజయవంతంగా బయటకు వెళ్తున్నారు. అంటే వాళ్ళ ప్రయాణం అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మా ఆపరేషన్ చేస్తుంటాం. సపోజ్ ఒక ఫ్లైట్ విమానం ఎగరాలంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎగిరిన తర్వాత విమానం కరెక్ట్గా దిగాలి. అంటే టేకాఫ్, ల్యాండింగ్ రెండు ఇంపార్టెంటే. దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసేవాళ్ళు, ఆపరేషన్ ఒక విమాన ప్రయాణం అనుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసేవాళ్ళు మా నిజంగా మా నర్సింగ్ స్టాఫ్.